హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు నేను మీ అందరికీ ఫిన్లాండ్లో ఏ కరెన్సీ యూజ్ చేస్తారు, ఇక్కడ వాడే నోట్స్ ఎలా ఉంటాయి, కాయిన్స్ ఎలా ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు నేను ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం వచ్చేసరికి అండి, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ అడిగేవాళ్ళు, ఇక్కడ మీరు యూజ్ చేసే కరెన్సీ ఏంటి, డాలర్సా లేదా రింగెట్సా దినార్సా యూరోసా ఏంటి అని అడిగేవారు. సో ఈ వీడియో కనుక చేస్తే చాలామందికి ఫిన్లాండ్లో యూజ్ చేసే కరెన్సీ ఏంటో ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేస్తున్నానండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ యూజ్ చేసే కాయిన్స్ అండ్ నోట్స్ చూపిస్తూ ఇక్కడ మాకు ఆ కాయిన్స్ అండ్ నోట్స్కి ఏమేమి ఐటమ్స్ వస్తాయో శాంపుల్కి కూడా నేను చెప్తానండి. సో ఇంక నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఫిన్లాండ్లో యూజ్ చేసే కరెన్సీ వచ్చేసరికి యూరో అండి. ఈ రోజు వాల్యూ ప్రకారము మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 81 రూపీస్. 1995లో యాక్చువల్లీ ఫిన్లాండ్ యూరోప్ యూనియన్లో జాయిన్ అయిందండి. ఆ తర్వాత 1999 నుంచే యూరోని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఫిన్లాండ్లో. అంతకుముందు మార్క్ అనే ఓల్డ్ కరెన్సీ ఉండేది, కానీ దాన్ని 2001లో అఫీషియల్గా సీజ్ చేసేసారు. ఫిన్లాండ్ లాగానే యూరోప్ యూనియన్లో జాయిన్ అయిన అదర్ కంట్రీస్ కూడా యూరోని యూజ్ చేయడం స్టార్ట్ చేశారండి, లైక్ జర్మనీ, ఇటలీ అండ్ ఫ్రాన్స్. కానీ కొన్ని కంట్రీస్ ఏవైతే యూలో జాయిన్ అయినా కూడా కరెన్సీని చేంజ్ చేయలేదు, లైక్ స్వీడన్ అండ్ నార్వే. ఆల్రెడీ ఇందాకైతే నేను చెప్పాను కదండి, 1 యూరో అంటే మన ఇండియన్ కరెన్సీలో ఈ రోజు వాల్యూ ప్రకారం అరౌండ్ 81 రూపీస్. సో ఇప్పుడు నేను కాయిన్స్ అండ్ నోట్స్ మీకు చూపిస్తాను. నేనైతే మ్యాక్సిమం అన్ని నోట్స్ అండ్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేయగలిగానండి, ఎక్సెప్ట్ 1 సెంట్, 100 యూరోస్ అండ్ 200 యూరోస్. అవైతే ఇక్కడ మాకు సూపర్ మార్కెట్లో కానీ ఏటీఎమ్స్ కానీ అవైలబుల్ లేవండి, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అండ్ క్యాష్ని ఎక్కువ క్యారీ చేయరు, ఎక్కువగా డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్సే యూజ్ చేస్తారు. సో నాకు అవైతే దొరకలేదు, వాటిని నేనైతే మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 1 సెంట్ చూపిద్దాం అనుకున్నానండి, కానీ ఆ కాయిన్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదని చెప్పాను కదండి, అదైతే నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఇదే 1 సెంట్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఈ రోజు వాల్యూ ప్రకారం నియర్లీ 83 పైసా అండి. మనం స్క్రీన్ మీద చూస్తుంది 2 సెంట్ కాయిన్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే ఈ రోజు వాల్యూ ప్రకారం 162 పైసా. ఇప్పుడైతే నేను చూపిద్దాం అనుకున్న కాయిన్ 5 సెంట్ అండి, 5 సెంట్ ఫ్రంట్, ఇదైతే బ్యాక్. ఇదే 5 సెంట్స్ మన ఇండియన్ రూపీస్లో అయితే 4 రూపీస్ అండి ఈరోజు వాల్యూ ప్రకారము. మాకైతే ఇక్కడ మ్యాక్సిమం ఈ 5 సెంట్స్కి ఏమీ రావు. 1 సెంట్, 2 సెంట్ అండ్ 5 సెంట్స్ వచ్చేసరికి కాయిన్స్ సేమ్ కలర్లో ఉంటాయండి. కాయిన్స్ ఫ్రంట్ సైడ్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది గ్లోబ్ ఉంటుంది, దానికి 12 స్టార్స్ ఉంటాయి, 6 వన్ సైడ్ ఉంటాయి అండ్ 6 అదర్ సైడ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఆఫ్ కార్నర్స్లో 12 స్టార్స్ ఉంటాయి, బట్ మిడిల్లో ఉండే ఇమేజెస్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ప్యాటర్న్ అన్ని కాయిన్స్కి అప్లై అవుతుంది, లైక్ 12 స్టార్స్ ఉంటాయి విత్ సర్కిల్లో ఉంటాయి. ఈ స్టార్స్కి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి, అదేంటో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఒక సర్కిల్ అంటేనే ఇది ఒక సింబల్ ఆఫ్ యూనిటీ, అంటే ఇది ఇక్కడ ఉన్న యూరోప్ పీపుల్ యొక్క యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అలానే 12 అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఇయర్ కానీ లేదా నెంబర్ ఆఫ్ అవర్స్ షోన్ ఆన్ ది క్లాక్ ఫేస్, అందుకని డిసైడ్ అయ్యి ఈ 12 స్టార్స్ని యూరోప్ కరెన్సీలోను ఫ్లాగ్లోను ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడైతే నేను చూపిద్దాం అనుకుంటున్న కాయిన్ 10 సెంట్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండి, ఇది బ్యాక్. ఇదే 10 సెంట్స్ మన ఇండియన్ రూపీస్లో అయితే ఈరోజు వాల్యూ ప్రకారం అరౌండ్ 8 రూపీస్ అండి. ఇక్కడ మ్యాక్సిమం ఈ 10 సెంట్స్కి కూడా మాకు ఏమీ రావు. నెక్స్ట్ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్న కాయిన్ 20 సెంట్, ఇది ఫ్రంట్ అండి, ఇది వచ్చేసరికి బ్యాక్. ఇదే 20 సెంట్స్ వచ్చేసరికి మన ఇండియన్ రూపీస్లో అయితే ఈరోజు వాల్యూ ప్రకారం అరౌండ్ 16 రూపీస్ అండి. ఇదే 20 సెంట్స్కి మాకైతే ఇక్కడ మ్యాక్సిమం ఏమీ రాదండి. నెక్స్ట్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్న కాయిన్ వచ్చేసరికి 50 సెంట్ అండి, ఇది 50 సెంట్ ఫ్రంట్, ఇది బ్యాక్. ఇదే 50 సెంట్ అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే ఈరోజు వాల్యూ ప్రకారం అరౌండ్ 40 రూపీస్ అండి. ఈ 50 సెంట్స్కి మాకైతే ఇక్కడ ఒక క్రాస్ ఎంట్ వస్తుంది, అంటే మన ఊర్లో పఫ్ ఎలానో అలా ఇక్కడ క్రాస్ ఎంట్ అంటారు. సో అదైతే మాకు వస్తుంది. లైక్ 1 సెంట్, 2 సెంట్ అండ్ 5 సెంట్ లాగానే ఈ 10 సెంట్, 20 సెంట్ అండ్ 50 సెంట్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కలర్లో ఉంటాయండి, గోల్డ్ కలరు. కాయిన్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, యూరోప్ మ్యాప్ ఉంటుంది, 12 స్టార్స్ ఉంటాయి, 6 వచ్చేసరికి ఒక సైడ్ ఉంటాయి, 6 వచ్చేసరికి అదర్ సైడ్ ఉంటాయి.
బ్యాక్ సైడ్ ఆఫ్ ద కాయిన్స్ వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ అండి, విత్ 12 స్టార్స్ ఇన్ అరౌండ్. వాటి మధ్యలో ఒక ఇమేజ్ వస్తూ ఉంటుంది, ఆ ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్న కాయిన్ 1 యూరో అండి. ఇది వచ్చేసరికి 1 యూరో ఫ్రంట్. ఇదైతే బ్యాక్. ఇదే 1 యూరో అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే ఈ రోజు వాల్యూ ప్రకారం 81 రూపీస్ అండి. మాకైతే 1 యూరోకి ఇక్కడ ఒక యాపిల్ అయితే వస్తుంది. మన ఇండియాలో రూపాయి ఎలాగో ఇక్కడ 1 యూరో అలాగా. నెక్స్ట్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్న కాయిన్ 2 యూరోస్ అండి. ఇది 2 యూరోస్ ఫ్రంట్. ఇది వచ్చేసరికి బ్యాక్. ఇదే 2 యూరోస్ వచ్చేసరికి మన ఇండియన్ రూపీస్లో ఈరోజు వాల్యూ ప్రకారం అరౌండ్ 162 రూపీస్ అండి. మాకైతే ఇక్కడ 2 యూరోస్కి ఒక కాఫీ అయితే వస్తుంది. ఈ 1 యూరో అండ్ 2 యూరో కాయిన్స్ వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ 2 కలర్స్ వస్తుంది, సిల్వర్ అండ్ గోల్డ్. ఒకవేళ ఫస్ట్ 1 యూరో కనుక తీసుకుంటే మనకి మిడిల్లో సిల్వర్ వస్తుంది, చుట్టూ గోల్డ్ వస్తుంది. అదే మనకి 2 యూరో తీసుకుంటే మిడిల్లో గోల్డ్ వచ్చి చుట్టూ సిల్వర్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ కాయిన్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి యూరోప్ మ్యాప్ ఉంటుంది, 12 స్టార్స్ ఉంటాయి. 6 స్టార్స్ అబౌవ్ వన్ సైడ్ ఉంటే 6 స్టార్స్ అదర్ సైడ్ ఉంటుంది. అలానే బ్యాక్ ఆఫ్ ద కాయిన్స్కి వచ్చేసరికి 12 స్టార్స్ ఉంటాయి రౌండ్లో. వాటి మధ్యలో ఒక ఇమేజ్ వస్తూ ఉంటుంది, ఆ ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడతో కాయిన్స్ అయితే అయిపోయినాయి అండి. నెక్స్ట్ నేను నోట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను 2 5 యూరో. సో 5 యూరో వచ్చేసరికి ఇదండి. ఇది ఫ్రంట్. ఇది వచ్చేసరికి బ్యాక్. ఇప్పుడైతే మనం వీడియోలో చూస్తున్నది 5 యూరో నోటు. ఇది వచ్చేసరికి గ్రే కలర్లో ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ అప్పర్ కార్నర్లో చూస్తే బ్లూ కలర్లో ఉన్నది యూరోపియన్ ఫ్లాగ్ విత్ 12 స్టార్స్ సర్కిల్లో ఉన్నది. అదే లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే బీసీఈ సిబి ఇలా కొన్ని లెటర్స్ ఉన్నాయి కదండి. ఇదంటే ఒక్కొక్క యూరోపియన్ కంట్రీ యొక్క లాంగ్వేజ్కి షార్ట్ కట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్. సో ఇప్పుడు మనం అయితే రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఒక డోర్వే లాగా పెద్ద గేట్ లాగా ఉంది కదండి. ఇది వచ్చేసరికి యూరోపియన్ స్పిరిట్ ఆఫ్ ఓపెన్నెస్ అండ్ కోఆపరేషన్కి సింబల్. సో దాని చుట్టూ మళ్ళీ యాజ్ యూజువల్ 12 స్టార్స్ వచ్చేసినాయి. నేను ఆల్రెడీ స్టార్స్ గురించి డిస్కస్ చేశాను కదండి కాయిన్స్ అప్పుడు, సేమ్ అప్లికబులే. అండ్ ఇక్కడ వచ్చేసరికి యూరో నోట్స్లో కనుక మ్యాక్సిమం పర్సన్స్ ఇమేజెస్ అయితే ఏమీ ఉండవు, కేవలం ఇలా డోర్స్ కానీ ఏదైనా విండోస్ ఓపెన్లో కానీ అలా ఉంటాయి. ఇది వచ్చేసరికి మనం చూస్తున్నది 5 యూరోస్ బ్యాక్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకుంటే అది యూరో సింబల్ అండి. మనకి రూపీ సింబల్ ఎలా ఉందో ఇది యూరో సింబల్. అండ్ ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఈ బ్రిడ్జెస్ వచ్చేసరికి కమ్యూనికేషన్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ యూరోప్, అలానే కమ్యూనికేషన్ బిట్వీన్ ద యూరోప్ టు అదర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ మనకి కనపడుతున్న మ్యాప్ వచ్చేసరికి యూరోప్ మ్యాప్. దాని చుట్టూ ఉన్నవి 12 స్టార్స్. అండ్ ఇక్కడ మనం సిరీస్ చూస్తున్నాం కదా డబ్ల్యూఏ, ఇది నెంబర్ సిరీస్ ఆఫ్ ద నోట్ అండి. ఇదే 5 యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఈరోజు వాల్యూ ప్రకారం నియర్లీ 405 రూపీస్ అండి. ఇదే 5 యూరోస్కి మాకైతే ఇక్కడ ఒక మెక్డొనాల్డ్స్ బర్గర్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను 2 10 యూరోస్ అండి. 10 యూరోస్ చూసేసేయండి. ఇది ఫ్రంట్. ఇది వచ్చేసరికి బ్యాక్. ఇప్పుడైతే మనం చూస్తున్నది 10 యూరో నోట్ అండి. ఇది వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంటుంది, ఇది ఫ్రంట్ వ్యూ. సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ 5 యూరోస్ కూడా. ఇక్కడ కూడా ఒక యూరోపియన్ ఫ్లాగ్ ఉంది, లాంగ్వేజ్ స్పెసిఫై చేయడానికి షార్ట్ కట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ ఒక మనకు డోర్వే కనపడుతుంది విత్ 12 స్టార్స్. సేమ్ 5 యూరో నోట్, 10 యూరో నోట్ అండ్ 20 యూరో, 50 యూరోస్ అండ్ 100 యూరోస్ నోట్, 200 యూరోస్. సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్ అండి. ఇది వచ్చేసరికి 10 యూరోస్ బ్యాక్ సైడ్ విత్ యూరోపియన్ మ్యాప్. 12 స్టార్స్ ఉన్నాయి దాని చుట్టూ. అండ్ మనకి కార్నర్ కనుక చూస్తే యూరోప్ సింబల్. సేమ్ ఇక్కడ కూడా మనకి బ్రిడ్జ్ కనపడుతుంది. నేను ఆల్రెడీ బ్రిడ్జ్ స్పెసిఫికేషన్ చెప్పాను కదండి 5 యూరో నోటు. సేమ్ నెక్స్ట్ నోట్స్కి కూడా అదే అప్లికబుల్. ఇదే 10 యూరోస్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఈరోజు వాల్యూ ప్రకారం 810 రూపాయలు అండి. ఇదే 10 యూరోస్కి మాకైతే ఇక్కడ ఒక కేజీ బెండకాయలు అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్న నోటు 20 యూరోస్. సో చూసేసేయండి. ఇది ఫ్రంట్. ఇది వచ్చేసరికి బ్యాక్. ఇప్పుడైతే మనం చూస్తున్నది 20 యూరో నోటు ఫ్రంట్ సైడ్ అండి. ఇది వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంటుంది, సేమ్
ప్యాటర్న్ ఆఫ్ యూరోపియన్ ఫ్లాగ్ ఉంటుంది, లాంగ్వేజ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అండ్ వన్ గేట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్లో కూడా యూరోపియన్ ఫ్లాగ్ ఉంటుంది విత్ 12 stars అండ్ బెడ్జెస్, అండ్ మనకి కార్నర్లో వచ్చేసరికి యూరో సింబల్ ఉంది కదా, సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ విత్ కలర్ చేంజ్. ఇదే 20 euros అంటే మన ఇండియన్ రూపీస్లో ఈరోజు వాల్యూ ప్రకారం 1620 rupees అండి. ఇదే 20 euros కి మాకైతే ఇక్కడ ఒక 10 kgs సోనా మసూరి రైస్ ప్యాకెట్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్న నొట్టు 50 euros అండి. చూసేసేయండి, ఇది ఫ్రంట్. ఇదైతే 50 euros బ్యాక్. ఇప్పుడైతే మనం వీడియోలో చూస్తున్నది 50 euros నోటు. ఇది మనకి ఫ్రంట్ వ్యూ అండి. ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇంకా ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ విత్ ఫ్లాగ్ అండ్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్స్ అండ్ వన్ గేట్. అలానే బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్రిడ్జ్ ఉంటుంది విత్ యూరోపియన్ ఫ్లాగ్ అండ్ 12 stars అండ్ యూరో సింబల్స్. ఇదే 50 euros అంటే మన ఇండియన్ రూపీస్లో ఈరోజు వాల్యూ ప్రకారం అరౌండ్ 4050 rupees. మాకైతే 50 euros తో ఒక స్మాల్ సైజ్ హౌస్కి కరెంటు బిల్ అయితే కట్టగలుగుతాము. ఏదైనా సూపర్ మార్కెట్స్లో కానీ మేము ఇన్ జనరల్ డైలీ యూసేజ్లో యూజ్ చేసే మ్యాక్స్ నోట్ వచ్చేసరికి 50 euros అనండి. దీని తర్వాత ఉన్న 100 notes అండ్ 200 euros నోట్స్ మాకైతే అవైలబుల్లో ఉండవు, మేము మ్యాక్సిమం యూజ్ చేయము. సో నేను అందుకనే ఆ 100 euros అండ్ 200 euros ని కలెక్ట్ చేయలేకపోయాను. సో వాటిని అయితే నేను డిస్ప్లేలో చూపిస్తూ వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీరు డిస్ప్లేలో చూస్తుంది 100 euros ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. వీడియోలో చూస్తున్నది 100 euros ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లైక్ ఫ్లాగ్ అండ్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్స్, ఒక గేట్ ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఫ్లాగ్ ఉంటుంది విత్ 12 stars అండ్ యూరో సింబల్ అండ్ ద సిరీస్ ఆఫ్ ద నోట్. ఇదే 100 euros అంటే ఇండియన్ రూపీస్లో ఈరోజు వాల్యూ ప్రకారం అరౌండ్ 8100 rupees అండి. మాకైతే ఇక్కడ ఒక 100 euros పెడితే మాకు ఒక స్మాల్ సైజ్ వాక్యూమ్ క్లీనర్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే మీకు చూపిస్తున్న నోట్ వచ్చేసరికి 200 euros అండి. ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనపడుతున్న 200 euros నోట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడైతే మనం వీడియోలో చూస్తున్నది 200 నోట్ అండి. ఇది వచ్చేసరికి ఎల్లో కలర్లో ఉంటుంది, బట్ ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ ఫామ్లో అవుతారు, లైక్ ఫ్లాగ్ అండ్ ద ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక గేట్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి యూరోపియన్ ఫ్లాగ్ విత్ 12 stars అండ్ యూరో సింబల్ అండ్ ద సిరీస్ ఆఫ్ ద నోట్. ఇదే 200 అంటే ఇండియన్ రూపీస్లో ఈరోజు వాల్యూ ప్రకారం అరౌండ్ 16200 అండి. ఇదే 200కి మాకైతే ఇక్కడ ఒక స్మాల్ ఫ్యామిలీకి ఒక 2 weeks సరిపడా గ్రాసరీస్ అయితే వస్తాయి, లైక్ ఉప్పులు పప్పు పాలు పెరుగు ఇలాంటివన్నీ వస్తాయి మాకు. ఇదండి ఫిన్లాండ్లో యూజ్ చేసే కరెన్సీ గురించి. మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు తక్కువ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను.